ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నియామకం విషయంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిష్టం మేరకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని వింజమూరులోని ఒక వర్గం వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహం వద్ద వారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మేకపాటి రాజమోహన్ రెడ్డి పలుమార్లు ఏకంగా తన పదవులను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నియోజకవర్గంలో నవోదయ పాఠశాల ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల ఏర్పాటు నాంది పలికిన ఘనత రాజమోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అంతేకాక సాగు తాగునీటి వనరుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో నెలకొన్న అనిశ్చిత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘ రాజకీయ అనుభవం సమున్నత భావాలు కలిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచించిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్పర్సన్ జూపల్లి రాజారావు, వైసీపీ మాజీ మండల కన్వీనర్లు గువ్వల కృష్ణారెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నల్లగొండ సుజన, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దూరి చిన్న కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆయన వైఎస్ఆర్ జీపీ వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన ఆయన అడుగు చాటలో క్రమశిక్షణ అంటే అది టికెట్లు అడిగేది ఇచ్చేది. మేము కూడా ఇటువంటి వాళ్ళు మండలానికి ఒకరు ఉన్నాం. టికెట్ రాజమోహన్ రెడ్డి తప్పించిన తర్వాత అటు కూడా అడిగే టికెట్ అప్పుడు నాయకుల్లో మండలానికి ఒకరు ఉన్నాం. అంత మాత్రం మనం టికెట్ అడగడం పద్ధతి కాదు. ఏది ఏమైనా ఆయన గురువుద్రాల ఉదగిరి తాలూకా చేసిన మేలు 250 కోట్ల రూపాయల ఖాళీలు తృణప్రాయంగా ఉదగిరి ప్రజలకు ఇచ్చిన తాత అటువంటి వ్యక్తి క్రమశిక్షణ మెయిన్. అది నేర్చుకుని మనుషులు అందరం అయితే చిన్న చుడుక్కుమని వచ్చిన టికెట్ అడగడం అనేది కూడా పద్ధతి కాదు. రాజకీయాలు 40 సంవత్సరాలు చేస్తారు, వస్తుండ్రు పోతుండ్రు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడుగుతున్నారు. కానీ ఆయన ఎండకొట్టిన పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కరు ఆయనకి ఎదురు చెప్పిన వాడు మన తాలూకాలో లేదు. ఈరోజు ఇక్కడ సమావేశమైన విశేషం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఎవరిని నియమించలేదు ఇన్ఛార్జిగా. అలాగే ఈ నియోజకవర్గం మొత్తం తండ్రి లేని బిడ్డగా ఉన్నాము మేమంతా. ఎక్కడ ఏ పనులు కావాలన్నా కానీ ఎవరి దగ్గరికి పోవాలో దిక్కు తోసని స్థితిలో ఉన్నాము. మా మీద కనికరించి రాజమోహన్ రెడ్డి గారికి ఆయన ఎవరు చెప్తే ఇక్కడ వచ్చేసిన పెద్దలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. నాకు ఇక్కడికి పిలిపించి ఈ మీటింగ్ పెట్టించిన వాళ్ళందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. ముఖ్యంగా మాట్లాడడం ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మన ఇంజమూరులో రాను రాను స్వార్థ రాజకీయం అయిపోతుంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ జరుపుకుంటా ఉన్నారు. ఇలాంటి స్వార్థం లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి పార్టీ నడిపిస్తే బాగా బలంగా పడద్దని కోరుకుంటున్నా అండి. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు సస్పెండ్ అయినప్పుడు కాని నుంచి ఇంజమూరు ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అనేవాళ్ళు అసలు లేరు. మన ప్రియతమ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎవరికి ఇమ్మని, టికెట్ ఎవరికి ఇమ్మని, ఇన్ఛార్జ్ ఎవరికి ఇమ్మని చెప్పిన వారికి అధిష్టానం ఇచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. స్వార్థ ఎందుకు అంటున్నానంటే సార్, గత ఎంపీటీ ఎలక్షన్లలో నేను ఎంపీటీసీగా ఉన్నాను. అప్పుడు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకున్న వాళ్ళే ఇప్పుడు ఒకటి చేయి మీద ఒకడు, ఒకటి భుజం మీద ఒకడు చేయేసుకొని అలాంటి స్వార్థ రాజకీయాలు చేస్తారు.